నమస్తే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అన్న మాటను మనం వింటూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే పటాన్ చెరు నియోజకవర్గంలో నీలం మధు కోసం నేను సైతం అంటూ నీలమ్మధు సతీమణి కవిత గారు ప్రతి గ్రామానికి వెళ్తూ ఉన్నారు ఇంటింటికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీలం మధుకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం జిన్నారం మండలంలో ఉన్నాం ఇక్కడ రాళకత్వ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేసిన కవిత గారు మనతో అందుబాటులో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సాధారణంగా కవిత గారు ఇప్పటివరకు ఎక్కడ కనిపించలేదు ఒక సాధారణ గృహిణి కానీ నీలం మధు కోసం తనలో అర్ధ భాగమైన కవిత గారు ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా నమస్తే ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు చాలా మంది మహిళలు మిమ్మల్ని గుర్తుపడుతూ ఉన్నారు చక్కగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు అసలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మహిళలు ఏం చెప్తూ ఉన్నారు అందరికీ నమస్కారం అందరూ ఇష్యూ చేసుకుంటారు మంచిగా వారతిస్తారు సాతం పలుకుతురు మాదన్న మాకు కావాలి గెలిపించుకుంటాం అంటారు అదొక్కటి సంతోషం అవుతుంది రెండు పార్టీలు మోసం చేసినందుకు మేము ముందుకు వేసినందుకు వాళ్ళు సహకరిస్తారు కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి టికెట్ అనౌన్స్ చేసి పది రోజులు ఢిల్లీలో కూర్చోబెట్టింది ఆ మోసం జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ దగ్గర ఏమైనా బాధపడ్డా నీల అనే వ్యక్తి బాధపల్లేడు ఆయనకు అందరూ నా ప్రజలు ఉన్నారు అని ఒక్కటి ఆయన మనసులో ఉంది అదొక్కటే చెప్పిండు అందరి గురించి మనం కష్టపడాలి ముందడిగేయాలి అయినా పోవాలి అని అన్నాడు నేను గిటా ఎంకరేజ్ చేసినా పోవాలి అని చిట్కుల్ గ్రామంలో చాలా మంది మహిళలకు మీరు తెలుసు వాళ్ళతో మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇవాళ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉన్నారు అందరూ మీ కుటుంబ సభ్యులే అనుకోవచ్చు ఎట్లా ఏమని చెప్తున్నారు మహిళలు అందరూ మా అన్న మా అన్నను గెలిపించి కుటుంబ మా పెద్దమ్మలు అందరూ మా తమ్ముడు మా కొడుకు అంటున్నారు నువ్వు గిట వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఉందంటారు చాలా రిసీవ్ చేసుకుంటారు మంచిగా మాకు అదే సంతోషం అనిపిస్తుంది ప్ర పబ్లిక్లో ఉన్నాం మేము అనుకుంటున్నాం రెండు పార్టీలు మోసం చేసినందుకు ఇది ఒకటి మాకు సహకరిస్తే చాలు ఆలయం తీసుకెత్తారని మాకు అభిమానం ఉంది అంటే సరే మీరు చాలా మంది మహిళలతో ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నారు అయితే ఒకవేళ నీలం మధు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ మహిళలకు ఏదైనా సమస్యలు ఉంటే మీ ఇంటికి వచ్చి కవిత గారికి చెప్పుకోవచ్చా చెప్పుకోవచ్చు కంపల్సరీగా నేను ముంగడికి అడిగేసి చేపిస్తా ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న ఫంక్షన్ ఉన్నా నేను వస్తా రాగలుగుతా చేపిస్తా మా ఆయనతో చెప్పి నీలం మధుతో నీలం మధు గారు ఇంట్లో ఎట్లుంటారండి అంటే బయటకు ఎప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీలం మధు అనే వ్యక్తి అందరూ మెచ్చుకుంటారు ఇతర కూడా కూడా శత్రువులు ఒక మాట చెప్తారు ఎప్పుడు ఉంటాడు అని చెప్పి ఇంట్లో కూడా అట్లనే ఉంటారు లైట్లో అట్లనే ఉంటాడు అస్సలు డ్రెస్ తీసుకోవడం ఇంట్లో పెట్టాం నేను గిటా పెట్టాను ఏ బాధ పెట్టాను నేను అర్థం చేసుకొని మా ఆయనకు బాధ ఉందని నేను గిట్ట ఎక్కువ క్వశ్చన్లు అయ్యా అందరికీ సహకరించాలి మధు మనం ఉంగడికి అడిగేసినాం కాబట్టి పిల్లలు అందరు కార్యకర్తలు ఉండరు మనకు అలాగే గెలుపు చూపిస్తారు అంట ప్రతి మాట ఇద్దరం మాట్లాడతాం ఓకే అంటే పబ్లిక్లో మొత్తము పేరు పడిపోయింది కదా ఇండిపెండెంట్గా అయినా పోదాము మన చేతి అయినంత వరకు చేసి సాధించుతామని చాలా చాలామంది యువకులు కూడా అమ్మ మిమ్మల్ని వదినమ్మ వదిన మేడం అన్నట్ల ఎక్కడ మిమ్మల్ని నేను అన్ని గ్రామాల్లో చూస్తున్నా వదిన వదినా అని మాట్లాడుతున్నారు చాలామంది పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు వదినమ్మ అని ఇంత ఆప్యాయత అయితే మీ బంధువుల్లో అయినా దొరికిందా ఎప్పుడైనా చాలా రిసీవ్ చేసుకుంటారు దానికే సంతోషం పడుతుంది మేము ప్రతి ఇంటికి పోయినా వదినమ్మ అంటారు సహకరిస్తారు మంచిగా ఆరతిస్తారు మాకు అదే సంతోషం అనిపిస్తుంది ఈ సంతోషం ఇట్లా ఉంటే మనం గెలుపు సాధిస్తామని నాకు ఓకే ఉంది ఇట్లనే ఉండాలి సివర్ దాకా ఇట్లనే అనుకోవాలి పబ్లిక్లో మనం తీసుకురావాలి అని ఒకటే ఆలోచన ఉంది అందరికీ అంటే సరే ఇప్పటి వరకు తిరిగింది ఒక లెక్క అయితే ఈ పది రోజులు తిరగబోయేది మరొక లెక్క ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది మీకు ప్రతి గ్రామం కవర్ చేయాల్సిన అవసరం ఉంది గ్రామంలో వాళ్ళే చూసుకుంటారు చాలా మాకు నమ్మకం ఉంది వాళ్ళు చేస్తారని వాళ్ళ కొంచెం వాళ్ళకి చెప్పేసినాం మేము చేసేది మేము చేస్తున్నాం ఇక దేవుడి దయ్య అంతే ఇక హోటర్ల దయ్య ఉండాలి వాళ్ళగిటి ఓ దేవుడి గిటా ఉండాలి కదా ఫస్ట్ దానికి ఉంటుంది అందరు సహకరిస్తారు పిల్లలు ఊతూ అందరు కలిచి అంతమత్తంగా చేస్తారు అందరు సహకరిస్తారు మంచిగా మాకైతే ఇప్పటికీ బాగుంది ఈ పీచాలి ఇట్లనే ఉండాలి పది రోజులకి గట్టి ఇట్లనే వాళ్ళు ఉండి ముంగడికి అడిగేసి గెలిపిస్తే చాలు అంటే నీలం అధు కోపడతాం ఏమైనా ఉంటుందా ఇంట్లో ఏదైనా ఎప్పుడైనా ఎందుకంటే అందరికి బయటకు నవ్వుతూ కనిపిస్తాడు లేదు అట్లా అస్సలు ఉండదు నేను కోపవాడా ఆయన కోపవాడ ఫ్రీగానే ఉంటాం పిల్లలతో ఎంత డ్రెస్ ఉన్నా ఇంట్లో అస్సలు ఏం చూపెట్టాడు నేనే మంచిగా మాట్లాడి మంచిగా ఉంటాం అంతేమి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంట్లో చిట్కులు గ్రామంలో చాలా చర్చ జరుగుతూ ఉంది పార్టీలు మోసం చేసి నీలమధుని ఎట్లయినా గెలిపించుకోవాలని చెప్పి మీ గ్రామస్తులు ఏం చెప్తున్నారండి మా గ్రామస్తులు మీ బాధ కొంచెం ఇక మన పిల్లగాడని అందరికీ అర్థమైపోయి గెలిపించుకోవాలనే వాళ్ళ ఆలోచన ఉంది కానీ బయటపడతలేరు కొంచెం భయపడుతురు సరే గట్టిగా చెప్పదలుచుకున్నారా మీ గుర్తు ఏంటి అనేది మహిళలకు మీరు చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏ గుర్తు మీద గుద్దితే గెలవబోతూ గెలవబోతున్నాడు ఏనుగు గుర్తు మీద గుద్దాలని చెప్తున్నాం మేము గిటా ప్రచారంలో ఏనుగు గుర్తు అని చెప్తున్నాం ప్రతి మనిషికి అదే చెప్తున్నాం ఏనుగు గుర్తు మీద గుద్దాలా ఏనుగు గుర్తు మీద నీలమ్మధుకు ఓటేసి గెలిపియాలని చెప్తున్నాం మీరు ఎప్పుడైనా బయటకు వచ్చారా ఇట్లా ప్రచారాలు ఇంతమంది జనాల మధ్య ఎందుకంటే మొన్న బతుకమ్మ సెలబ్రేషన్లకు వచ్చారు మీరు అమీన్పూర్ అక్కడ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు అంటే మొదటిసారా ఇట్లా బయటికి రావడం మొదటిసారి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఏమంతా లేదు ఫ్రీగానే ఉంటున్నా ఫ్రీగానే మాట్లాడతా కొంచెం మీకు చాలామంది అక్క చెల్లెళ్ళు దొరికారు అన్నదమ్ములు దొరికారు కదా ఈ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అవును చాలామంది చాలా ప్రేమతో చూపిస్తున్నారు వాళ్ళందరికీ రుణపడతాం మేము ఇప్పటికీ మర్చిపోము జీవితాంతం వాళ్ళు చేసిన హెల్ప్ మేము మర్చిపోము అండ్ చివరిగా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను ఒకవేళ నీలం మధు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోయినా ఎవరైనా వచ్చే కార్యకర్తలు జనాలకి కవితం అందుబాటులో ఉండబోతున్నారు ఎప్పుడు ఏనీ టైం వచ్చినా మేము రిసీవ్ చేసుకుంటాం సో కవిత గారు మొట్టమొదటిసారి బయటకు వచ్చారు సరే నీలం మధు ఎన్నికల ప్రచారాలు ఎంత బిజీగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం నీలం మధుని గెలిపించుకోవటం కోసం నీలం మధు సతీమణి కవిత కూడా ప్రతి గ్రామానికి వెళ్తూ ఉన్నారు ప్రతి మహిళను కలిసే ప్రయత్నం చేస్తున్నారు కవిత కూడా ఒకటే చెప్తున్నారు నీలం మధు అందరికీ బయట చిరునవ్వుతో కనిపిస్తాడు ఇంట్లో కూడా అట్లనే ఉంటాడు మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం మనం నిలబడాలని చెప్పి పదే పదే నాతో చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా నీలం మధువుని గెలిపించేందుకు మహిళా లోకం సిద్ధంగా ఉంది పట్టాన్చెరు నియోజకవర్గం నుంచి అని కవిత గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ సంజితతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం నుంచి